हाय वेलकम बैक टू अवर चैनल खुशी आर्ट्स एंड व्लॉग्स इवाला मन रेसीपी वच्चेसी पूर्णम बूरेलु इवी एवैना पंडगलकु मनम नैवेद्यंगा अयिते पेट्टुकोवच्चु वीटिनि एला तयारु चेसुकोवालो चूसेद्दां मुंदुगा ओक गिन्नेलोकि रेंडु कप्पुल दाका बियान्नि वेसुकोवाली अलागे मीरु ए कप्पुतो अयिते बियान्नि तीसुकुंटारो अदे कप्पुतो ఒక కప్పు ఉద్దిపప్పును కూడా వాటిలోనే కలిపి మూడు సార్లు కడిగిన తర్వాత వాటిని నిండా మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోనివ్వండి. అలాగే వేరే గిన్నెలో ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకోండి. వీటిని కూడా బాగా కడిగేసి ఒక కప్పు శనగపప్పుకి 3 కప్పుల నీళ్లు వేసి నానబెట్టుకోండి. వీటిని కూడా 2 నుంచి 3 గంటల దాకా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత అయితే ఇవి బాగా నానాయి. చూస్తున్నారు కదా శనగపప్పు కూడా 3 గంటల పాటు నానబెట్టినందువల్ల ఇవైతే ఉడికించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేళ్ళతో చూస్తే మనకు శనగపప్పు అనేది విరుగుతుంది. నెక్స్ట్ మనం ఇవన్నీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్లు అలాగే లో ఫ్లేమ్ మీద 2 విజిల్లు రాణించుకుందాం. ఇప్పుడైతే మనకి పప్పు బాగా ఉడుకుతుంది. ఈలోపు ముందుగా నానబెట్టుకున్న ఉద్దిపప్పు బియ్యాన్ని మనం మిక్సీకి పడదాం. లేదంటే మీరు గ్రైండర్కి కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత వీటిలోకి కొంచెం అయితే ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా పొడి అయితే వేసుకోవాలి. వేసి బాగా కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు పప్పు అయితే ఉడికిపోయింది. చూద్దాం ఎంతవరకు అయితే ఉడికిందో. పప్పు అయితే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అయితే తీసేసి మనం రాముకోవాలి. అప్పుడైతే రామడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇలా వాటర్ని మొత్తం తీసేసిన తర్వాత మనం పప్పుని ఇలా రాముకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు పప్పు అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇంకా స్టవ్ మీద పెట్టేసి దీంట్లోకి 1-2 కప్పులు బెల్లంని అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కదుపుతూనే ఉండాలి. అప్పుడైతే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా పప్పు బెల్లం రెండు కలిపి ఉడికించుకున్న తర్వాత బాగా అయితే ఉడికించుకోవాలి. నేను చూస్తున్న విధంగా అయితే కలుపుకుంటూ ఉడికించాలి. వీటిలోకి 3 యాలకులు దంచి ఇలా కలుపుకుంటే మనకు స్మెల్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పప్పు అంతా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు బౌల్లో ఆయిల్ వేసుకోండి. పూర్ణమూరలను ఫ్రై అయితే చేసుకోవడానికి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పూర్ణం అనేది ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. ఇలా ఒక పూర్ణం ఉండని ఇలా పిండిలోకైతే ముంచి చేతితో తీసుకోండి. తీసుకొని ఇలా ఒకసారి నీళ్ళలో ముంచి తీసిన గంటని ఇలా పైన వేసుకొని ఇలా గంటతో కూడా మీరు ఆయిల్లో వేయచ్చు. అప్పుడైతే మనకు నీట్గా వస్తాయి, ఈజీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఇలా చేసుకున్న తర్వాత కొంచెం మంట అనేది పెంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మీరు చేత్తో కూడా వీటిని వేసుకోవచ్చు. ఇలా ఇలా బూరెలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోండి.
ఇలాగా మీకు ఎన్ని కావాలో అన్ని అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.